హా వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మన పాడేరు వెబ్ ఛానల్ కు స్వాగతం. కరోనా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై సమరభేరీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి, విశాఖ పాడేరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పాడేరు కరోనా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై సమరం కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ఆంధ్ర రాష్ట్రంలో విజృంభిస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారం రోజుల షెడ్యూల్ వేయడం జరిగింది. ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాటం ఉద్యమం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఎవరైతే ఫ్రంట్ వారియర్స్ ఉన్నారో, డాక్టర్స్, నర్సులు, పోలీస్ వారు, పారిశుద్ధ కార్మికులు, వీరందరూ జర్నలిస్టులు, వీళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు నిరాహార దీక్ష చేపడతా ఉన్నాము. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల పక్షాన ప్రజలను చైతన్యం చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఉన్నారో, పాపం వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ త్యాగం చేసి అక్కడ కరోనా వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులకి సేవ చేస్తున్నారని అంటే నిజంగా ఇది చాలా చాలా వాళ్ళు ఎంత మానవత దృక్పథంతో చేస్తున్నారో నిజంగా మనం అందరం కూడా వాళ్ళకి మనం సంఘీభావం కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అటువంటి వ్యక్తులు కూడా మరణిస్తున్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోతున్నటువంటి కరోనా వలన చనిపోతున్నటువంటి డాక్టర్లకు కానీ, నర్సులకు కానీ, జర్నలిస్టులకు కానీ ఎటువంటి పరిహారం కానీ ఏది చెల్లించకపోవడమే దారుణాకు దారుణం. అందుకనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎవరైతే ఫ్రంట్ వారియర్స్ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి త్యాగం చేసి సేవ చేస్తున్నారో వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ప్రజలంతా కూడా చైతన్యం అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా ఉంది. కనుక ప్రభుత్వం మెడలు వచ్చైనా సరే ఈ కరోనా వ్యాప్తి చెందుకోకుండా ఉండాలంటే, ప్రజల్లో చైతన్యం రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మన ఏదైతే ఉన్నాయో వ్యతిరేకమైనటువంటి చర్యలు ఉన్నాయో వీళ్ళకి కరోనా వ్యాప్తి విజృంభించకుండా ఉండడం అటువంటి వాటి మీద వాళ్ళకి ధ్యాస లేదు. ఎంతసేపు రాజకీయాల మీద ధ్యాస ఉంది. అందుకనే వీటన్నిటిని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రజలందరూ కూడా వీటిని గమనించుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం.